సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన మూవీ లాల్ సలాం తన కూతురే తెరకెక్కించిన ఈ ప్రయోగంలో రజనీకాంత్ అతిథి పాత్రే వేశాడు అయినా తన సినిమా రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది తెలుగు మార్కెట్ లోనే పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు కానీ కోలీవుడ్ లో హైప్ ఊపేస్తోంది మరి రిలీజ్ తర్వాత రిజల్ట్ ఏమని తేలింది టెకెలు విష్ణు విశాల్ విక్రాంత్ కాంబినేషన్ లో ఐశ్వర్య రజనీకాంత్ చేసిన మూవీలో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ వేశాడు క్రికెట్ బ్యాక్డ్రూప్ లో తెరకెక్కిన ఈ సినిమా వైల్డ్ వైడ్ గా వచ్చింది రజనీ ఎంట్రీ వల్ల సినిమా స్థాయి మారిపోయింది హీరో గురు శంషుద్దిన్ మంచి స్నేహితులు ఒకే ఒక్క సంఘటనతో బద్ద శత్రువులుగా మారుతారు ఇక ముంబైకి చెందిన టెక్స్టైల్ వ్యాపారి మొయినుద్దీన్ గురు మంచి గైడ్ లా ఉంటాడు అయితే క్రికెట్ అంశానికి మత ఘర్షణలు లింక్ అయ్యే సమస్యని అంతా ఎలా సాల్వ్ చేశారనే అంశంతో తెరకెక్కింది లాల్ సలాం మూవీ లాల్ లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కదిలించేలా ఉన్న నరేషన్ మాత్రం వెరీ స్లో అంటున్నారు డైనింగ్ టేబుల్ సీన్లు బాగున్నా సాగదీత వ్యవహారమే సహనానికి పరీక్ష అంటున్నారు ఇక ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉండేదనే కామెంట్లు కూడా పెరిగాయి ఎటొచ్చి యార్ రెహమాన్ సాంగ్స్ మాత్రమే కాస్త రిలీఫ్ అంటున్నారు లాల్సలా మూవీలో అసలు విలన్ సినిమా డ్యూరేషన్ ఎందుకు కొన్ని సీన్లు సాగుతూ ఉంటాయో తెలియదనే కామెంట్స్ పెరిగాయి ఇక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఐడియా బాగున్నా అందుకోసం ఎంచుకున్న సొల్యూషన్ గానీ నరేషన్ గానీ సాగదీతగా ఉందంటున్నారు రజనీకాంత్ తన పాత్రలో పాతుకుపోతే మిగతా నటులంతా పాత్రల పరిధి మేరకు పర్లేదనిపించారు కానీ కథనంలో సాగదీత సినిమాకు మైనస్ అయింది ఓవరాల్ గా ఐశ్వర్య రజనీకాంత్ తన గత సినిమా త్రీ తర్వాత మళ్లీ సాగదీత కథనంతోనే మిక్స్డ్ టాక్స్ అంతం చేసుకుందంటున్నారు